రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ పై రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపవుతోంది. ఎప్పుడైతే డైసీని హీరోయిన్ గా తీసుకున్నారో ఆ మరుక్షణం నుంచే డైసీ ఎవరు ఏంటి అనే విషయాల గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుండడం, రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతుండటంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ ను తీసుకోవడం పట్ల రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. చాలా మంది నెటిజన్లు అసలు ఎవరి హాలీవుడ్ బామ అని నెట్టింట్లో వెతుకుతున్నారు. డైసీ ఎడ్గర్ జోన్స్ హాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోల ద్వారా ఆమె మంచి గుర్తింపు సాధించింది. ముఖ్యంగా కోల్డ్ ఫీట్ టీవీ షోలో జోన్స్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 1997లో మోస్ట్ పాపులర్ అయిన ఈ టీవీ షోకు ఎడ్గర్ జోన్స్ అదనపు ఆకర్షణ తెచ్చింది. 2017లో ఎడ్గర్ జోన్స్ ఎంట్రీతో కోల్డ్ ఫీట్ టీవీ షో రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. కోల్డ్ ఫీట్ లో డైసీ ఆకట్టుకుంది, సహజ సిద్ధంగా నటించి మెప్పించింది. అలానే ఫండ్ లైఫ్, వార్ ఆఫ్ ది వరల్డ్ టీవీ సిరీస్ లు ఆకట్టుకున్నాయి. కాకపోతే ఈ బ్యూటీకి అక్కడ సినీ ఛాన్సులు మాత్రం రాలేదు. టీవీ సిరీస్ ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందినప్పటికీ మంచి సినిమాలో మాత్రం అవకాశాలు రాలేదు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో అవకాశం రావడంతో డైసీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మల్టీస్టారర్లో డైసీని హీరోయిన్ గా తీసుకోవడం ఏదో ప్రత్యేకత ఉందనుకుంటున్నారు ఆడియన్స్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.